గ్రీన్ ఛాలెంజ్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకోవటం దేశానికి ఆదర్శమని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అన్నారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా బోయినపల్లి మండలము కొదురుపాకలో ఆయన తండ్రి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొదురుపాక హైలెవెల్ వంతెనపై దాదాపు 4 కిలోమీటర్ల వరకు ప్రయాణికులకు ఆహ్లాదకరంగా ఉండే 500 పూల మొక్కలను రవీందర్రావు తెప్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్లో మండలంలోని జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు హాజరై మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎంపీని ఆదర్శంగా తీసుకుని సినిమా యాక్టర్లు క్రీడాకారులు కేంద్ర మంత్రులతో పాటు అనేక మంది గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమసాగర్రావు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ జెడ్పీ కత్తెరపాక ఉమాకొండయ్య నాయకులు కత్తెరపాక కొండయ్య అనుమల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకోకుండా 2-3 కుర్చీలు వేసుకొని ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి ఆరాధికుడు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ఏదైతే హరితహారం చేపట్టాలి, తెలంగాణలో ప్రాణవాయువును ప్రకృతి సమతుల్యతను చేయాలనేటువంటి కోట్లాది మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో ఇవాళ కొద్ది రూపాయల నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ యొక్క పిలుపును అందుకొని మరి అందరు కూడా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంలో మరి గౌరవ సంతోష్ కుమార్ గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రజాప్రతినిధుల తరఫున మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు.